నా ఫ్రెండ్స్ ఈరోజు ఒక డిఫరెంట్ ఇంటీరియర్ మీకు చూపిద్దామని నేను లైవ్లో కూడా చెప్పాను. సో ఆ ఇంటీరియర్ షూట్ చేయడానికి వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చింది మీరు కూడా అక్కడ డిఫరెంట్ స్టీల్ పాత్రలు చాలా స్టీల్ పాత్రతో ఇంటీరియర్ డెకరేట్ చేస్తున్నారు. అవి చూసి చూద్దాం. వచ్చింది దారిలో ఏమేమి గ్రీనరీ ఉందో అవన్నీ కూడా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వచ్చింది మీరు కూడా నాతో. సో ఎంట్రన్స్ లో నుంచి వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ నుంచి మనం ఒక 2 కిలోమీటర్స్ లోపలికి నడిచి వెళ్ళాలి. నార్మల్గా నేను ముందైతే ఇక్కడే వాకింగ్ చేసేదాన్ని, ఇప్పుడు చాలా లేజీ అయిపోయాను అనుకోండి, అనుకుంటున్నాను రోజు ఇంక స్టార్ట్ చేయాలి వాకింగ్, మరీ లేజీ అయిపోతున్నాను అని చెప్పి. ఏమైనా వాకింగ్ చేస్తే కొంచెం మనకు బాగా ఒక ఫ్రెష్నెస్ అనేది వస్తుంది. కానీ అదే ఇలాంటి గ్రీనరీ ఉన్న ప్రదేశంలో వాకింగ్ చేసినట్లయితే మనకు చాలా హాయిగా కూడా అనిపిస్తుంది. మన మైండ్లో ఏదైనా టెన్షన్స్ ఉన్నా అవన్నీ కూడా ఈ చెట్లు, ఈ పచ్చదనం, ఈ పువ్వులు చూడంగానే మనకు రిలాక్స్ అయిపోతుంది. ఇది చూసారా, మీరు ఎంతమంది దీన్ని చూసి గెస్ చేయగలుగుతారో చూద్దాం. అందుకే నేను ఇదేంటని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చూసారా ఇది ఇది నాకు ఏంటో ఒకసారి కామెంట్స్లో చెప్పండి. మీరు ఎంతమంది గెస్ చేశారో చూద్దాం. తర్వాత ఈ కాగితాల పువ్వులు అంటాం కదా, అవి కలర్స్ కలర్స్గా వేస్తున్నారు కాంపౌండ్ వాల్ మీద, అవి కూడా చాలా అందంగా అనిపించాయి. తర్వాత మనం ఇక దగ్గరకు వచ్చేసాం. మనం ఏదైతే వెళ్ళాలనుకున్నామో దాని ఎంట్రన్స్ అన్నమాట ఇది. కానీ ఈరోజు సండే అవ్వడం వల్ల, అంటే ఐ మీన్ నేను ఈరోజు మీకు పోస్ట్ చేస్తాను, నిన్న షూట్ చేశాను కాబట్టి సండే అవడం వల్ల ఇవన్నీ కూడా వాటర్ అన్నీ కూడా ఫౌంటైన్ లాగా పెట్టుంటారు. సో అన్నీ కూడా ఆఫ్ చేస్తున్నారు, ఎక్కడ కూడా వాటర్ ఫౌంటైన్ ఆన్ చేయలేదు. ఇది అన్నమాట ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళిపోదాం. సో దూరం నుంచి ఒక బొమ్మ కనిపిస్తూ ఉంది కదా, ఇవంతా అవుట్ లోపల నుంచి బయట షూట్ చేసినప్పుడు ఈ విధంగా ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్న చోటైతే చాలా స్పేషియస్గా కట్టుంటారు, అందువల్ల చూడంగానే మనకు ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వెనకాల మెయిన్ వచ్చి బొమ్మ ముఖం అంత బాగాలేదు, కానీ వెనకాల ఆ జుట్టు అంటే కొప్పు, ఆ కొప్పు మీద మల్లె పువ్వులు మళ్ళీ మొగ్గల్లాగా పెట్టింది, చెవులో కమ్మలు కూడా అంత బాగున్నాయి, అంటే బాగా యాంటిక్ ఫినిష్ ఇచ్చి బాగా చేస్తున్నారు. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. చూసారా ఈ మల్లె మొగ్గలు కూడా చూడండి, మల్లె మొగ్గలు పైన చిన్న రెడ్ ఫ్లవర్స్ లాగా పెట్టి కొప్పు బాగుంది కదా. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ఈ బ్యూటిఫుల్ సీనరీ చూడడానికి. సో సండే వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. నార్మల్ డేస్లో, వీక్ డేస్లో కనైతే ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఈ మనం ఏదైతే చూస్తున్నామో దాని చుట్టూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అందువల్ల ఎక్కువ క్రౌడ్గా ఉంటుంది. చూసారా ఇన్ని స్టీల్ పాత్రలు అయితే నేనైతే ఇంతవరకు చూడలేదు. అంటే లాస్ట్కి స్పూన్తో సహా అన్నీ కూడా, అంటే ఏమేమి స్టీల్ సామాన్లు ఉన్నాయో ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు, అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. ప్రతి ఒక్కటి కూడా ఏది మిస్ చేయకుండా పెట్టున్నారు. అంటే స్పూన్ కూడా పెట్టున్నారంటే చూసుకోండి. ఇంకా నెయ్యి వేసుకునే చిన్న పాత్ర ఉంటుంది కదా, ముక్కు చెంబులాగా, అది ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఒక పెద్ద స్టీల్ సామాన్ల షాపులో కూడా ఇన్ని వెరైటీస్ ఉండవేమో అనిపిస్తుంది. అన్ని రకాలు ఉన్నాయన్నమాట. తర్వాత నూనె క్యాను, క్యారేజీ, చిన్నపిల్లల లంచ్ బాక్సులు, తర్వాత వడబోసుకునే వడచిప్ అంటాం కదా, అది కానీ ఏది కూడా మిస్ చేయలేదండి. కానీ ఇంత ఐడియా ఎలా వచ్చిందనేది అర్థం కాలేదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు తెలిసి ఇలాంటి ఇంటీరియర్ డెకరేషన్ అనేది ఎవరు కూడా చూస్తుండరు. చూసారా ఆయిల్ క్యాన్, ఇది ఆయిల్ క్యాను, పిల్లల లంచ్ బాక్స్ కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను. తర్వాత తాంబాళాలు అంటాము, తర్వాత పెద్ద పెద్ద ఇది చిన్న పిల్లల లంచ్ బాక్స్, చిన్న బాక్స్ కూడా వదలలేదన్నమాట వాళ్ళు. అంత అందంగా డెకరేట్ చేశారు. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనం చూసినట్లయితే ఇది అదే పాత్రకి కొంచెం పెయింటింగ్ వేసి ఉన్నారు. నేనైతే ఫస్ట్లో ఈ రాగి కలర్లో ఉన్న పాత్రలన్నీ రాగి పాత్రలేమో అనుకున్నాను, కానీ తర్వాత నేను అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పారు సేమ్ స్టీల్ పాత్రలే కానీ పెయింట్ వేస్తున్నారు వాటికి అని చెప్పి. కానీ ఫస్ట్ వీడియో షూట్ అంటే మనము ముందు ఛానల్లో ఒకసారి పెట్టున్నాం కదా, సో మళ్ళీ అడిగారు కాబట్టి మళ్ళీ షూట్ చేస్తున్నాను. అప్పుడు చేసినప్పుడు ఆ పాత్రలు అన్నీ బాగుండేవి, ఇప్పుడు కొంచెం కలర్ ఫేడ్ అయి ఉన్నాయి. చూసారా ఈ సరౌండింగ్స్.
ఎంత బాగున్నాయి కదా, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆ తర్వాత ఇంకా మనం అక్కడ తర్వాత దీని ఆపోజిట్లో ఒక హోటల్ ఉంది, అది కూడా చాలా బాగుంది, దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఈ సరౌండింగ్స్ అంతా కూడా ఒక్కసారి మనం తిరిగి చూసేసి వచ్చేద్దాం. ఈ పాత్రల్ని నాకు ఎందుకో చాలా సేపు ఎంజాయ్ చేశాను, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా ఇక్కడే కూర్చున్నాను. మళ్ళీ ఇక్కడ సందులాగా ఉంది, ఆ సందులోకి వెళ్ళి కూడా చాలాసేపు ఎంజాయ్ చేశాను. అది కూడా మీరు నేను ఎలా ఎంజాయ్ చేశాను అని చెప్పి నేను అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఇవే అన్నమాట స్పెషల్ ఇంటీరియర్ డిజైన్స్. అక్కడ మనం చూసినట్లయితే కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయి. ఇక్కడ అసలు కొద్దిసేపు టైం స్పెండ్ చేసినా చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. సో మిమ్మల్ని కూడా ఆ ప్లెజెంట్ అట్మాస్ఫియర్లోకి తీసుకొద్దామని ఈరోజు వచ్చాను. చూసారా, ఇక్కడ చూసారా ఈ బొమ్మ కూడా చాలా బాగుంది కదా, వెనకాల ఇది కూడా పువ్వులు కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా. వెనకాల చుట్టూ అయితే నాకు బాగా నచ్చింది. ఈ బొమ్మ మీకు నచ్చిందా లేదా? ఫేస్ అయితే కొంచెం బాగా చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. చూసారు కదా ఫేస్ అంత బాగాలేదు. కాకపోతే ఈ బొమ్మ పెట్టడం అనేది ఒక డిఫరెంట్ క్రియేటివిటీ అనిపించింది. వచ్చేయండి, నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం హోటల్ దగ్గరికి. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళే దారిలో ఒకసారి ఈ షాప్స్ అన్ని కూడా మనం చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ అన్ని కూడా ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి మినిమం ఏమేం కావాలో, ఫుడ్ తర్వాత బ్యూటీ కేర్ సెంటర్స్ తర్వాత జెంట్స్ పార్లర్ అన్ని కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే మినిమం నీడ్స్ వాళ్ళకి బయట వెళ్లకుండా, అంటే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి బయట వెళ్లకుండా ఇక్కడ అన్ని కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఆ పర్టికులర్ హోటల్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా లోపల ఉన్నాయన్నారు మా వారు కూడా, నేను కానీ లోపల ఇంకేం లేవు అనుకొని వచ్చేసాను. ఇక్కడ చూసారా మీటింగ్ హాల్, ఆ మీటింగ్ హాల్ కూడా చాలా బాగుంది. డౌన్లో ఆల్మోస్ట్ మనం బేస్మెంట్లో ఉన్నట్లుంటుంది. చూసారా ఇది జెంట్స్ బ్యూటీ పార్లర్, చూసారు కదా. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ సలూన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అందులో. ఇది చూసారా మొత్తం గ్రానైట్తో చేసింది, చాలా బాగుంది కదా. గ్రానైట్ని ఇలా చెక్కడం అనేది, ఒక స్టోన్ తీసుకొని ఈ విధంగా చెక్కారనమాట. ఇంకొకటి ఆ కొమ్ములు కూడా గ్రానైట్వే కానీ కలర్ వేస్తున్నారు. ఆ కొమ్మును కూడా ఆ స్టోన్తో చెక్కినవే, సింగిల్ స్టోన్ అంట ఇది. ఎక్కడ కూడా మనకు అటాచ్మెంట్ అయితే ఎక్కడా కనిపించదు. నేనైతే ఈ వాటర్ ఉన్నాయేమో అనిపించింది, కాకపోతే అది అంత మెరుస్తుంది అనమాట. దూరం నుంచి చూస్తే కింద వాటర్ రిఫ్లెక్షన్ అనుకున్నాను. ఇప్పుడు చూసారా వాటర్ ఎలా ఉందో, అలా అనుకున్నాను నేను కూడా. ఇప్పుడు మనం ఆ హోటల్ చెప్పాను కదా, ఆ హోటల్ ఈ వాటర్ అంతా కూడా జస్ట్ మనకు వర్షం వచ్చేలాగా ధారలు ధారలుగా కారుతూ ఉంటాయి నార్మల్ వీక్ డేస్లో అయితే. ఇప్పుడైతే మిషన్స్ అంతా ఆఫ్ చేస్తున్నారు. ఇది అన్నమాట ఆ హోటల్ అని చెప్పింది. చుట్టూ కూడా మనం గ్రీనరీ మెయింటైన్ చేశారు. ఆ గ్రీనరీ చూస్తూ మనం మధ్యలో టేబుల్స్ అన్నమాట, ఒక్కొక్క కౌంటర్కి కూడా చుట్టూ చెట్లు పెట్టున్నారు. ఇవన్నీ అయితే ప్లాస్టిక్ అనుకోండి, ఇవంతా డెకరేషన్కి ప్లాస్టిక్లో చేసిన పెట్టున్నారు. ఈ కార్నర్ టేబుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూసారా కార్నర్ టేబుల్కి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు ఆ ప్లేస్ని. ఇక్కడైతే 8 మెంబర్స్ ఒకేసారి కూర్చుని ఇలాగా ఉందన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు చాలా ఓల్డ్ వాచెస్ అన్నమాట, యాంటిక్ వాచెస్ ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఒక టేబుల్ డ్రమ్ లాగా ఒకటి ఉంది, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. టేబుల్ తర్వాత చిన్న
చిన్న కూర్చునేలాగా దాన్ని ఏమంటారు మూడం అంటారు ఏదో అంటారు నాకు కరెక్ట్ గా తెలియదు. అవి రెండు కూడా చూడండి ఎంత బాగుంది. ఇది కూడా చాలా ఓల్డ్ మోడల్. ఇది మేము చిన్నప్పుడు వాటర్ నింపుకునేదానికి పీపా అనేవాళ్ళం అనమాట. సో దూరం నుంచి వాటర్ ఇలా ఉడ్డు దానిలో తెచ్చేవాళ్ళు. అది అనిపించింది. ఇక్కడ డోర్ కూడా చాలా బాగుంది. అయితే లోపల బార్ అనుకుంటుంది. అందువల్ల నేను లోపలికి వెళ్ళి తీయలేదు. ఇక్కడ చూడండి ఇది కూడా చాలా బాగుంది కదా ఫెరింగ్ లాగా. సో ఇక్కడ మనం చూసాం అన్ని కూడా యాంటిక్ వాచెస్, అన్ని రకాల వాచెస్ ఉన్నాయి. నాకెందుకో ఈ పర్టికులర్ ఏరియా అనేది చాలా బాగా నచ్చుతుంది. అలా వాకింగ్కి వెళ్ళి కాసేపు నేను అక్కడ ఇందాక మనం చూసాం కదా అక్కడ కాసేపు ఎప్పుడు కూర్చొని వచ్చే అలవాటు. కానీ ఇప్పుడు ఒక 6-7 మంత్స్ నుంచి అస్సలు వెళ్ళలేదు. చాలా రోజులైంది వాకింగ్కి వెళ్ళి కూడా. సో నిన్న మీకు షూట్ చేయడం కోసం వెళ్ళాను కదా, ఇక రేపటి నుంచి ఇదే కంటిన్యూ చేద్దాం. రోజు వెళ్ళేసొద్దాం వాకింగ్కి, కొంచెం హెల్త్కి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. సో రేపటి నుంచి వాకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. చాలా బాగుంది కదా ఈ హోటల్. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఏదైనా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఫుడ్ ఐటమ్స్ అంతా కూడా. ఇప్పుడు మనం వెళ్తున్నాం ఒక హోటల్ దగ్గర వాల్ పెయింటింగ్ అండ్ వాల్ డెకరేషన్ చూడడానికి. కానీ వాల్ డెకరేషన్ అయితే ఆ రోజు క్లోజ్ చేసింది, సండే ఓపెన్ చేయలేదు. జస్ట్ వాల్కు ఉన్న పెయింటింగ్ మాత్రం చూపిస్తున్నాను. ఎంత బాగా డిఫరెంట్గా అనిపించింది నాకు ఈ వాల్ పెయింట్. అంటే హోటల్కి సంబంధించిన అన్ని వస్తువులు కూడా దీని మీద పెయింట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా చూస్తే చాలా బాగుంది కదా కలర్ఫుల్గా, చూసారా ఎంత బాగుందో. కొద్దిసేపు మనం అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుందాం. అంటే 2 కిలోమీటర్స్ నడిచి వచ్చాను. సో కొద్దిసేపు రిలాక్స్ అవుదాం. ఇక్కడ కూర్చొని చాలా బాగుంది. ఇక్కడ ఒక టేబుల్ లాగా ఉంది, అక్కడ కూర్చొని ఒక 1/2 అవర్ దాకా ఎంజాయ్ చేశాను అట్మాస్ఫియర్ అంతా కూడా. తర్వాత చిన్నగా నడుచుకుంటూ వచ్చేసాను. ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ వీడియో అంటే ఈ పాత్రలన్నీ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసి మీరైతే నా వీడియోలోనే చూసుంటారు. లాస్ట్ టైం చూసిన వాళ్ళైతే చాలా బాగా అనిపించింది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.